అతను ఒక పూజారి గుడికి వచ్చే భక్తులతోనే కాక తనకు పరిచయం ఉన్న ప్రతి ఒక్కరితో చాలా కలుపుగోలుగా మాట్లాడతాడు ఎవరైనా గుడికి వచ్చి తమ కష్టాన్ని చెప్పుకొని ఏం చేయాలో చెప్పమని అడిగితే పూజలు చేసి మరీ వాళ్ళ కష్టాన్ని పోగొట్టమని భగవంతుని ప్రార్థిస్తాడు ఒక్కసారి ఆ పూజారితో ఎవరైనా మాట్లాడితే అతనంత మంచివాడే ఈ భూమి మీద లేడంటారు అంతలా కలిసిపోయేవాడు ఆ పూజారి అన్నదానాలు చేసి ప్రజల్లో మంచి పేరు సంపాదించాడు అయితే అలాంటి పూజారి ఓ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అని తెలిసి అందరూ షాక్ అయిపోయారు ఇక వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ శంషాబాద్ సరూర్ నగర్ కు చెందిన వెంకటేశ్వర కాలనీలో సాయి కృష్ణ అనే వ్యక్తి ఉంటున్నాడు ఇతను ఒక పూజారి ఇతను సమీపంలోని గుళ్ళో పూజారిగా పనిచేస్తున్నాడు సాయి కృష్ణకు పెళ్ళైంది ఇదిలా ఉండగా ఓ రోజు అప్సర అనే యువతి సాయి కృష్ణ పూజారిగా పనిచేస్తున్న గుడికి వచ్చింది అప్సర గతంలో తన పేరెంట్స్ తో కలిసి చెన్నైలో ఉండేది ఈమె పదేళ్ల క్రితం ఓ తమిళ సినిమాలో ఓ చిన్న పాత్ర కూడా చేసింది అయితే ఆమెకు అప్పటి నుండి సినిమా రంగంలో అవకాశాలు వచ్చినా అప్సర కుటుంబ సభ్యులకు ఆమె సినిమాల్లో నటించడం ఇష్టం లేకపోవడంతో ఆమె నటనకు గుడ్ బై చెప్పేసింది తరువాత చెన్నైలో ఎందుకు మన సొంత ప్రాంతం హైదరాబాద్ కదా అక్కడికి వెళ్లిపోయి బ్రతకాలనుకున్నారు దీంతో ఫ్యామిలీ మొత్తం చెన్నై వదిలి హైదరాబాద్ కు షిఫ్ట్ అయిపోయారు అప్సర తండ్రి కాశీలో ఉండి అక్కడే పనిచేస్తూ అప్పుడప్పుడు తన కుటుంబం దగ్గరికి వచ్చి వారి మంచి చెడులు చూసుకుంటూ అవసరాలకు డబ్బిచ్చి వెళ్లేవాడు భర్త సంపాదించి పంపుతున్న డబ్బుతో అప్సర ఆమె తల్లి సంతోషంగా బ్రతుకుతున్నారు అప్పుడే అప్సర జీవితంలోకి పూజారి సాయి కృష్ణ వచ్చాడు ఓ రోజు సాయి కృష్ణ పూజారిగా పనిచేస్తున్న గుడికి వెళ్ళింది అప్సర అక్కడే వీళ్ళిద్దరికి పరిచయం ఏర్పడింది సహజంగానే సాయి కలుపుగోలు మనిషి కావటంతో అప్సరతో సరదాగా మాట్లాడాడు పూజారి అయినా ఈ కాలం అబ్బాయిలాగా సాయి కలిసిపోయి మాట్లాడుతున్నాడని అప్పటి నుండి అప్సర పూజారితో స్నేహం చేయటం మొదలుపెట్టింది సాయి కృష్ణ కూడా అప్సర చాలా మంచిదని భావించాడు ఆమెతో తన స్నేహాన్ని పెంచుకున్నాడు అలా గుళ్ళో పరిచయమైన వీరిద్దరూ కాస్త మంచి స్నేహితులైపోయారు అయితే మరి సినిమాలు చూసి ఆదర్శంగా తీసుకున్నారో లేక తమకి తామే స్నేహాన్ని ప్రేమగా ఎందుకు మార్చుకోకూడదు అనుకున్నారో కానీ వీరి స్నేహాన్ని కాస్త ప్రేమగా మార్చేసుకున్నారు అప్పటి నుండి అప్సర క్రమం తప్పకుండా సాయి దర్శనం కోసం గుడికి వెళ్లి అతన్ని కలిసేది సాయి కూడా అప్సరను చూడగానే తనొక పూజారినన్న విషయం మర్చిపోయేవాడు అప్సర నిజంగానే అప్సరస అని మనసులోనే అనుకుంటూ ఆమెపై ఆశ పెంచుకున్నాడు అసలు ఆమె గుడికి వచ్చిందంటే చాలు సాయి ధ్యాసంతా దేవుడి మీద నుండి తన దేవి మీదకు మళ్లేది అలా ఇద్దరు కొంతకాలం ప్రేమించుకున్నారు సాయి ఎలాగైనా ఆమె అందాన్ని తన సొంతం చేసుకోవాలని అప్పటి నుండి గుడి వెనక నా సామి అవతారం ఎత్తి ఏకంగా ప్రియురాలతో దుకాణం తెరిచాడు ఆమెకు శారీరకంగా దగ్గరైపోయాడు ఆ క్రమంలోనే ఓసారి అప్సర గర్భవతి కూడా అయింది దీంతో ఆమె మనం ప్రేమించుకొని అన్ని హద్దులు దాటేసిందే కాక ఇప్పుడు నాకు ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది ఇక మనం ఆలస్యం చేయకూడదు కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆకదంటారు నాకు కళ్యాణం కన్నా ముందే కక్కొచ్చేసింది ఇక ఆలస్యం చేస్తే నా పరువు నా కుటుంబ పరువంతా వీధి పాలవుతుంది అలా కాకుండా ఉండాలంటే మనమిద్దరం వెంటనే పెళ్లి చేసుకుందామంది అయితే అప్సర నోటి నుండి పెళ్లి ప్రస్తావన రాగానే పూజారి కాస్త నీళ్లు నమలటం మొదలు పెట్టాడు నాకు తెలిసి ఆ టైంలో బట్టి పట్టిన మంత్రాలన్నీ కూడా మర్చిపోయి ఉంటాడు అప్సరను పెళ్లి ఆలోచన నుండి ఎలా తప్పించాలా అనుకుంటూ పెళ్లికి ఇప్పుడేం తొందర ఇలాగే మరి కొన్నాళ్ళు ఎంజాయ్ చేశాక తీరిగ్గా పెళ్లి చేసుకుందామన్నాడు దీంతో అప్సర మరి నా కడుపునేం చేద్దామంది దానికి పూజారి నువ్వు దాని గురించి టెన్షన్ పడకు నీ కడుపు బాధ్యత నాది నీకు కనే శ్రమ లేకుండా కామ్ గా నీ కడుపులో ఉన్న బిడ్డను పైకి పంపిస్తా అంటూ ఓ డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లి అప్సర తన భార్య అని మాకు ఇప్పుడప్పుడే పిల్లలు కనటం ఇష్టం లేదని అందుకే అభాషణ కోసం వచ్చామని చెప్పి కామ్ గా అప్సరకు అభాషణ చేయించి చేతులు దులిపేసుకున్నాడు అలా కొన్నాళ్ళు గడిచాక మళ్లీ అప్సర పెళ్లి ప్రస్తావన తెచ్చింది వెంటనే నన్ను పెళ్లి చేసుకో అని ఒత్తిడి తెచ్చింది దీంతో పూజారికి ఏం చేయాలో అర్థం కాక నాకు ఆల్రెడీ పెళ్ళైందని నీకు తెలుసు కదా పెళ్ళైన నేను మళ్ళీ నిన్నెలా పెళ్లి చేసుకుంటానన్నాడు దానికి అప్సర మరి నాతో సంసారం చేసినప్పుడు గుర్తుకు రాలేదా నీకు పెళ్ళైందని అంటూ నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే అని పూజారికి గట్టిగా చెప్పింది అప్పటికే చాలా సార్లు అప్సర పెళ్లి పెళ్లి అని సాయి ప్రాణం తీస్తుండటంతో ఆమెను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేని సాయి అప్సరను చంపేసి ఆమె అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు ఆమె లేకపోతే అప్పుడు అప్సరను పెళ్లి చేసుకోవాల్సిన పనే ఉండదనుకున్నాడు దానికోసం ఓ ప్లాన్ వేశాడు ఆ క్రమంలోనే 2023 జూన్ 3వ తేదీన అప్సర పని మీద కోయంబత్తూర్ వెళుతుందని తెలుసుకొని నిన్ను నేను బస్సు ఎక్కిస్తాను రా అని ఆమెకు ఫోన్ చేశాడు దీంతో అప్సర నేను కోయంబత్తూర్ వెళుతున్నానని చెప్పి పేరెంట్స్ కి చెప్పకుండా సాయిని కలిసింది సాయి బస్టాండ్ దగ్గర దింపుతానంటూ అప్సరను కారులో ఎక్కించుకున్నాడు
అప్సరా ఒంటరిగా చిక్కటంతో తన ప్లాన్ ని అమలు చేయడానికి ఇదే మంచి టైం అనుకొని ఆమెను చంపేయాలనుకున్నాడు। దీంతో శంషాబాద్ వద్దకు కార్ తీసుకెళ్లి అక్కడ కార్ ఆపి నీతో మాట్లాడాలి దిగమన్నాడు। దీంతో అప్సరా పెళ్లి విషయం మాట్లాడడానికి దిగమన్నాడేమో అనుకొని ఆనందంగా ఆమె కార్ దిగింది। ఆమె దిగగానే సాయి కూడా దిగి ఏంటి నిన్ను నేను పెళ్లి చేసుకోవాలా అని నవ్వుతూ ఆమెతో మాట్లాడాడు। దానికి ఆమె ఏ నన్ను పెళ్లి చేసుకోవా అనటంతో సాయి తన చేతిలో ఉన్న కూల్ డ్రింక్ తను తాగుతున్నట్లుగా నటిస్తూ తను మాత్రం తాగకుండా దాన్ని అప్సరకి ఇచ్చి ముందు ఇది తాగి చల్లబడు అంటూ దాన్ని ఆమె చేతికి ఇచ్చాడు। దీంతో ఆమె ఆ డ్రింక్ తాగేసింది। అది తాగిన కొద్ది సేపటికే ఆమె మగతలోకి వెళ్లిపోయింది। సాయి ముందే ఆ డ్రింక్ లో నిద్ర మాత్రలు కలిపి ఆమెకి ఇవ్వడంతో ఆమె అది తాగిన కొద్ది సేపటికే మత్తులోకి జారుకుంది। దీంతో వెంటనే పూజారి పక్కనే ఉన్న బండరాయి తీసుకొని అప్సర తలపై బలంగా కొట్టాడు। దీంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది। అప్సరని చంపాక శవాన్ని కారులో ఎక్కించి ఆమె శవాన్ని తన నివాస ప్రాంతమైన సరూర్ నగర్ తీసుకువెళ్లి అక్కడి తహసీల్దార్ కార్యాలయం వెనుక ఉన్న మ్యాన్ హోల్ లో ఆమె శవాన్ని పడేసి పూజ చేశాడు। ఆ మ్యాన్ హోల్ చాలా కాలం నుండి పనిచేయటం లేదని పూజారికి ముందే తెలుసు। అందుకే దాన్ని ఎవరూ తెరవరనే కావాలని పూజారి అప్సర శవాన్ని అందులో పడేశాడు। అలా ఓ రోజు గడిచింది। అయితే కుటుంబ సభ్యులంతా ఊరికని వెళ్లిన అప్సర ఫోన్ కి కాల్ చేశారు, కానీ ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అని రావడంతో అప్సర గురించి ఆమె బెస్ట్ ఫ్రెండ్ కాదు కాదు బెడ్ ఫ్రెండ్ అయిన సాయికి ఫోన్ చేశారు, కానీ సాయి ఎన్నిసార్లు వాళ్ళు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు। సాయి 3వ తేదీ అప్సరను చంపాక రాత్రి ఇంటికి వచ్చి ముభావంగా పడుకుండిపోయాడు। తెల్లారు ఉదయం సాయి కుటుంబ సభ్యులంతా ఎందుకో అలా డల్ గా ఉన్నావని అడిగితే ఏం లేదని మాట దాటేశాడు। అలా మరో రోజు గడిచింది, అది 2023 జూన్5। ఆ రోజు కావాలనే సాయి అప్సర ఇంటికి వెళ్లాడు। అప్పటికే తమ కూతురు ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుండటంతో ఆమెకు ఏమైందో అని ఇంట్లో వాళ్ళంతా కంగారు పడుతున్నారు। ఆ టైంలో సాయి రావటంతో వారు అప్సర గురించి అతన్ని అడిగారు। దీంతో సాయి అప్సర తన ఫ్రెండ్స్ తో కలిసి భద్రాచలం వెళతానంది, అందుకే నేను ఆమెను దగ్గరుండి భద్రాచలం బస్ ఎక్కించానన్నాడు। దీంతో ఇంట్లో వాళ్ళకి ఒళ్ళు మండిపోయింది, నువ్వెవరు మా కూతుర్ని మాకు చెప్పకుండా భద్రాచలం పంపటానికన్నారు। దీంతో సాయి తెలివిగా వాళ్ళని కూల్ చేస్తూ, లేదండి అప్సర కోయంబత్తూర్ నుండి నిన్న రాగానే నన్ను కలిసింది, మా ఫ్రెండ్స్ అందరం భద్రాచలం వెళుతున్నామని తనని బస్ ఎక్కించమని అడిగింది, మీకు తెలిసే ఉంటుందని నేను ఆమెను బస్ ఎక్కించానంటూ వాళ్ల ముందే అప్సర ఫోన్ కి కాల్ చేశాడు। ఫోన్ స్విచ్ ఆఫ్ అని రావటంతో సరే అందరం కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇద్దామని వాళ్ళని తీసుకువెళ్లి తనే స్వయంగా అప్సర మిస్ అయిందని పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు పెట్టాడు। కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు। ఆ క్రమంలోనే వారికి కొన్ని షాకింగ్ నిజాలు తెలిసాయి। అప్సర మిస్ అయిందని ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో అతనితో అంటే పూజారితో అప్సరకు అక్రమ సంబంధం ఉందని తెలిసింది। పోలీసులు ఇద్దరి ఫోన్స్ ట్రేస్ చేయగా వీరి గుడి వెనక నాసామి కథ మొత్తం బయటకు వచ్చింది। సీసీటీవీ ఫుటేజ్ లో కూడా వీరిద్దరూ కలిసి తిరిగినట్లు తేలటంతో 2023 జూన్9 శుక్రవారం ఉదయమే అతన్ని అదుపులోకి తీసుకుని వారి స్టైల్లో విచారించడంతో సాయి తనే అప్సరను చంపేశానని ఆమె తనని పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయటం తోటే నేను ఆమెను చంపేశానని చెప్పాడు। దీంతో పోలీసులు సాయిని పట్టుకొని మరీ అప్సర శవం ఎక్కడ దాచావని అడిగితే దానికి సాయి పదండి చూపిస్తా అంటూ పోలీసులను అప్సర శవం దగ్గరికి తీసుకువెళ్లాడు। సాయి అప్సర శవాన్ని సరూర్ నగర్ దగ్గర ఉన్న మ్యాన్ హోల్ లో దాచినట్లు తెలిసింది। దీంతో పోలీసులు మ్యాన్ హోల్ లో ఉన్న శవాన్ని బయటకు తీసి హ్యాండ్ ఓవర్ చేసుకుని పూజారిని అరెస్ట్ చేసి మరింతగా విచారిస్తున్నారు। అయితే ఈ విషయంపై సాయి తండ్రి మాత్రం, వీరిద్దరి ప్రేమాయణం గురించి మాకు తెలియదని, తెలిస్తే మేము ముందుగానే వీరిద్దరిని హెచ్చరించి ఉండేవాళ్ళం కదా అంటున్నారు। అప్సర తల్లి కూడా వీరిద్దరి మధ్య అక్రమ బంధం ఉందంటే మేము నమ్మలేకపోతున్నాం అంటుంది। సాయి చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి। మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।